మూడు రాష్ట్రాల్లో గెలిచిన బీజేపీ ఇప్పటి వరకు సీఎంలను నియమించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన ప్రజలకు నచ్చక కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని మంత్రి చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను తమ ప్రభుత్వం అమలు చేయనుందని వెల్లడించారు ఆయన. నేను పేరు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన ఉదాహరణకు గౌరవనీయులు ప్రాజెక్ట్ కట్టినాం. గౌరవనీయులు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత గూగుల్ మ్యాప్ లా అది అట్లనే చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ ఇది పోవడం సంఘటన చక్కగా ఊతురా నీళ్ళలో మునిగిపోతా ఉంది బండి. నిన్న కూడా ఒక వ్యాన్ మునిగిపోయింది. అదృష్టం బయట పడి ఇంత కొట్టి వెళ్ళిపోయాడు. నేను చెప్పిన ఇప్పుడు కలెక్టర్ గారి గూగుల్ మ్యాప్ లెటర్ రాయండి, అక్కడ దాని కాడ కట్టడా కట్టి ఫెన్సింగ్ చేసేసింది బండి రాకుండా. రాత్రి కూడా వస్తారు పాపం గూగుల్ మ్యాప్ చూపిస్తే మనం జెండాలో గూగుల్ మ్యాప్ ఆధార పడుతున్నాం. ఆ గూగుల్ మ్యాప్ చక్కగా నీళ్ళలో తీసుకెళ్ళిపోతామని రాత్రి నీళ్ళలో మునిగేలాగా తెలుస్తలేదు. సో అటువంటి పరిస్థితుల్లో వెంటనే ఏదైనా ఉంటే ముందుగానే సామధాన పేరు దండం విడిచిపెట్టి దండాన్ని కొట్టుకునే ప్రయత్నం చేయకూరు. సౌమ్యంగా ఈ పరిష్కారం కావాలే, గతంలో హామీ ఇచ్చేది ప్రభుత్వం చేయలే అని ఎందుకు చెప్తలేరు? ఇది చేయకపోతే ప్రజలు వ్యతిరేకత వస్తుంది కదా. దాని తర్వాత రీప్ మోపురు కానీ ముందు ముందే దయచేసి మమ్మల్ని కూడా సమస్యలు పరిష్కరించేటువంటి సమయం ఇవ్వండి. సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. నిన్న మీరు చూసినారు ప్రభుత్వం రాగానే రూమ్లలో బంది అయి ఉండి ఎవరిని కలవకుండా ఉండేటోళ్ళం కాదు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటే జన సమూహం. ప్రగతి భవన్ పేరు మార్చడం, జ్యోతిబాబు పూజ ప్రజాభవన్ మీరు కూడా రావచ్చు, ప్రజలందరూ రావచ్చు, టీఆర్ఎస్ కూడా పాపం 15 రోజులు 2 రోజులు కూడా రావచ్చు. దానిమే వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. నేను పొద్దున హైదరాబాద్ అన్ని ఉంటే సమాజం కూడా చెప్తా ఉంటే 1000 మంది ఉన్నారు. గతంలో దాని ముందుకు పోతే అరెస్ట్ చేసే పరిస్థితి. ఇప్పుడు అక్కడికి స్వేచ్ఛగా పోయే విధంగా పోలీసులే మీకు గైడ్ చేస్తా ఉంటారు. ఇది మా దగ్గర కూడా మా జాంబర్ల నుంచి నిజంగా ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే అది ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ సమస్యలు విజ్ఞాపించుకునేటువంటి ఒక పరిస్థితిని వాతావరణానికి కలిగేసినాం. పత్రికలో చూసిన వార్త చూసి నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన ఉదాహరణకు